MRPS 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ పరిషత్ కార్మికులకు MRPS నాయకులు దుస్తులు పంపిణీ చేశారు. సమాజంలోని అనేక సమస్యలపై నిరంతరంగా పోరాటం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణమాదిగాని తెలిపారు. అన్ని మండలాల్లో MRPS నిర్మాణాత్మకంగా పటిష్టం చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు MRPS జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. MRPS 27వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా మరియు MRPS వ్యవస్థాపకులు గౌరవ మండకృష్ణమాది గారి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్నటువంటి పరిశుద్ధ కార్మికులకు మరియు జర్నలిస్టులకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క జన్మదిన వేడుకలు మండకృష్ణమాది గారి జన్మదిన వేడుకలు అదే సందర్భంలో MRPS ఆవిర్భావ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం MRPS ఆవిర్భవించి నేటి 27 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 27 సంవత్సరాలలో అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు చేసి అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఒక MRPS ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలు ఎవరైతే ఉన్నారో వారి కోసము వృద్ధులు, వికలాంగులు, వితంతులు మరియు MRPS 27వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఇవాళ అన్నగారైన మందక్షణ మాధవ్ గారు జన్మదినోత్సవం కూడా ఈ రోజు జరగడం, నేను ఈరోజు పరిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితోటి మేము ఇంకా సేవకారు చేయాలనుకుంటున్నాం. అలాగే ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ మీడియా ప్రకారంగా నేను మనవి చేసుకుంటూ జై MRPS.